సర్వరోగ నివారణి అంటూ 25 ఏళ్ల క్రితం ఆయిల్ పుల్లింగు అని వచ్చింది. చాలా మంది ఉదయాన్నే ఆయిల్ పుల్లింగ్ చేసేవారు, మీకు గుర్తు ఉండే ఉంటుంది కదూ. కొంతకాలానికి నీళ్లు కుండలు కుండలు ఎత్తి తాగండి, రోగాలు మటుమాయమవుతాయి అంటూ ఒక రాజు వచ్చాడు. ఈయన ప్రత్యేకత ఏమిటో గాని నీళ్లు 2 లీటర్లు తాగండి అంటూ ఒక లెక్క చెప్పడు కదా. నీళ్లు ఎన్నైనా తాగుతూనే ఉండండి అని చెప్పాడు. అంతేకాకుండా పశువుల మాదిరి పచ్చి కూరగాయలు పెరుక్కుని తినమన్నాడు. జనాలు చాలామంది పెరుక్కుని తిన్నారు, అది అయిపోయింది. ఆ మధ్య గోదావరి జిల్లాల నుంచి ఒక రాజుగారు వచ్చి, ఉప్పా మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులు ఉప్పు తినటం లేదే, ఆకాశంలో పక్షులు ఉప్పు తినటం లేదే, మరి మనుషులు ఎందుకు ఉప్పు తినాలి? చీ చీ అన్నాడు. అంతటితో ఈయన ఊరుకోలేదు. నూనె నెయ్యి మీరంతా తింటున్నారా? మళ్ళీ సేమ్ డైలాగ్, అడవిలో జంతువులకు నూనె మిల్లులు ఉన్నాయా? అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా అన్నాడు. నూనె చుక్క లేకుండా బజ్జీలు గారెలు వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ అరటిపండు వచ్చినట్టు చెప్పాడు. కొంతమంది జనం నూనె డబ్బాలకు సెలవిచ్చి చుక్క నూనెతో తాలింపులు మొదలుపెట్టారు. ఆ మధ్య ఇంకో ఆయన ఎవరో రాగి చెంబులో నీళ్లు నింపి తెల్లారి ఆ నీళ్లు తాగితే ఉదరములు అసలు రోగాలే రావని కంఠాబద్ధంగా చెప్పాడు. ఇంకేముంది, చాలామంది జనం రాగి చెంబుల వేట మొదలుపెట్టారు. ఇలా రాగి చెంబులోని నీళ్లు తాగుతూ ఉప్పు నూనె పువ్వు లేని వంటలు తింటూ 10 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతామనుకుంటున్న తరుణంలో మళ్ళీ కృష్ణా జిల్లా నుంచే గౌరవ మాచినేని గారు ఉపయోగించారు. నూనె మానేశారా పిచ్చోళ్ళారా? గానుగలు వాడించిన కొబ్బరి నూనె 100 గ్రాములు తాగండి, ఇక చూడండి అన్నాడు. ఇంకేముంది, ఇచ్చి జనం కొంతమంది కొబ్బరి చిప్పులు సంచులు వేసుకుని గానుగలు వెతకడం మొదలెట్టారు. ఈ మధ్య రాయలసీమ అనంతపురం జిల్లా నుంచి ఒక ఆయన వచ్చాడు. పురుగు మందులు తింటున్నారా? అయ్యో పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండి, మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి అని ప్రజలకు ఆరోగ్య విజ్ఞానాన్ని చవకగా పంచిపెడుతున్నాడు. చిరుధాన్యాలు అండో, ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలు, పాలు తాగితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయి చస్తారు, సిరిధాన్యాలు తినండి కలకాలం బతకండి అంటున్నాడు. ఇంకేముంది, చాలామంది జనం సాములు ఉన్నాయా, అరికలున్నాయా, సజ్జలున్నాయా అని సంతులు పందులు పట్టుకుని సిరిధాన్యాల శాపన కోసం పరిగెడుతున్నారు. ఇలా ఏ కాలానికి ఏ ఆరోగ్య శాస్త్రవేత్త ఉద్భవిస్తాడో తెలియదు, ఏమి తినమంటాడో ఏమి తాగమంటాడో తెలియదు. జస్ట్ వెయిట్ అండ్ సీ.